అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఈ సర్వీస్ బుక్లో పార్ట్ వన్కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ముందుగా మనం ఏం చేయాలి అంటే మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అలాగే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ సర్వీస్ బుక్ ఎంట్రీ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ లా కనిపిస్తుంది ఆ డీటెయిల్స్ ఏమిటి అంటే పార్ట్ వన్ అనేది పర్సనల్ డీటెయిల్స్ పార్ట్ టూ అనేది సర్టిఫికేట్ డీటెయిల్స్ పార్ట్ త్రీ ఫోర్ ఫైవ్ అనేది ఎస్ఆర్ ఈవెంట్స్ సంబంధించి పార్ట్ సిక్స్ అనేది లీవ్ ట్రావెల్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఎల్టీసీ పార్ట్ సెవెన్ అనేది ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్సెస్ డీటెయిల్స్ అలాగే పార్ట్ ఎయిట్ అనేది జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ డీటెయిల్స్ అలాగే పార్ట్ నైన్ అనేది సర్వీస్ వెరిఫికేషన్ డీటెయిల్స్ పార్ట్ టెన్ అనేది డిపార్ట్మెంటల్ టెస్ట్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే పార్ట్ లెవెన్ అనేది ఇన్సెంటివ్స్ అలాగే ఫైనల్ గా లీవ్ లెడ్జర్ ఉంటుంది ఫైనల్గా ఎంప్లాయీ కన్ఫర్మేషన్ ఉంటుంది ఈ విధంగా మనం ఇవి లెవెన్ పార్ట్స్ ప్లస్ లెడ్జర్ అండ్ ఎంప్లాయీ కన్ఫర్మేషన్ మనం యొక్క మనం నమోదు చేయవలసి ఉంటుంది అయితే ఈ వీడియో ద్వారా పార్ట్ వన్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ను ఏ విధంగా నమోదు చేయాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ముందుగా మనం పర్సనల్ డీటెయిల్స్లోకి లోకి అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని సమాచారం మీద కనిపిస్తుంది ఏమిటి అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ ఫోటో అప్లోడ్ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ హోమ్ టౌన్ డీటెయిల్స్ అలాగే అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇలా మనకు టోటల్గా సెవెన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం నమోదు చేయవలసి ఉంటుంది మరి ఈ ఇందులో ఈ ఫైనల్గా అకౌంట్ డీటెయిల్స్ ఈ ముందులో ముందుగా ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర నేను ఒకసారి ఉన్నాం క్లిక్ చేసాం ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర మనం ఉన్నట్లయితే ఇక్కడ మన నేము సర్నేము కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆటోమేటిక్గా మనకు ఎనేబుల్ అవుతుంది అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేవి చాలా సర్టిఫికేట్ అప్లోడింగ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి మనం మన మొబైల్లో కానీ లేదంటే మన సిస్టంలో కానీ రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం నేమ్ అన్నీ కూడా ఎంటర్ చేయ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా రాంగ్స్ ఉన్నట్లయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ మెరిటే మెరిటియల్ స్టేటస్ కానీ క్యాస్ట్ కేటగిరీ క్యాస్ట్ అక్కడ మనం ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంటర్ చేస్తాము మన ఏజ్ రిటైర్మెంట్ సిక్స్టీ ఇయర్స్ ఆర్ సిక్స్టీ టూ ఏదైతే మనం నమోదు చేయవలసి ఉంటుంది అలాగే ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ సూపర్షన్ అనేది డా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత పేరెంట్ డిపార్ట్మెంట్ మనం ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళమో ఒకసారి చెక్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా ఇక్కడ మనం ఈఎస్ఆర్ అనేది మనం నమో చేయవలసి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ వారో వాళ్ళు ఇక్కడ ఓకే చేస్తారు దాన్ని మనం చూస్ చేసుకొని నేను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నేను క్లిక్ చేశాను అలాగే పేరెంట్ సర్వీస్ రూల్స్ మనం ఏ సర్వీస్ రూల్స్లో ఉన్నామో చెక్ చేసుకొని అది మనం ఓకే చేస్తాము ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కాబట్టి నేను దాన్ని నేను ఓకే చేశాను అలాగే క్లాస్ ఆర్ బ్రాంచ్ మన ఏ క్లాస్ ఎంప్లాయీ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీయా క్లాస్ ఫోరా క్లాస్ ఫైవ్ ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ని మనం ఇక్కడ ఓకే చేస్తాం అలాగే మనం మన పోస్ట్ కేటగిరీ అనేది ఏంటి మనం ఏ పోస్ట్లో ఉన్నాము నేనైతే సెకండరీ గ్రేడ్ టీచర్ కాబట్టి అది నేను చూస్ చేసుకొని అక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయవలసి ఉంటుంది కాబట్టి మనం అయితే ఏ పోస్ట్లో ఉన్న ఉన్నాము ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది కాబట్టి మన పోస్ట్కి సంబంధించిన ఇక్కడ పేరెంట్ డిపార్ట్మెంటు అలాగే ప్రజెంట్ సర్వీస్ రూల్స్ మనం ఏ ఏ క్లాస్లో ఉన్నాము అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మనం ఏ ప్రజెంట్ ఏ పోస్ట్లో ఉన్నాము అనేది ఆ యొక్క వివరాలు మనం అన్నా కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ క్లాస్ టూ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ఏదైతే అది మనం ఇక్కడ ఓకే చేస్తామండి క్లాస్ టూ అయితే వే వేరే వేరే ఎంప్లాయీస్ ఉంటారు క్లాస్ త్రీ అయితే వేరే వేరే ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి మనం ఏదైతే దాన్ని మనం ఇక్కడ చూసుకుంటాం అలాగే ఇక్కడ మన యొక్క డీడీఓ కోడ్ ఉంది ఆ డీడీఓ కోడ్ను ఒక తప్పు ఉన్నట్లయితే చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని సరి చేసుకోవచ్చు అలాగే ఎంప్లాయీ ఏ గ్రూప్లో ఉన్నా మనం ఎంప్లాయీ గ్రూప్ అనేది కూడా ఎంప్లాయీ అలాగే కంటిన్జెంట్ ఏదైతే అది మనం ఇక్కడ ఓకే చేస్తామండి అలాగే ఎంప్లాయీ సబ్ గ్రూప్ ఉంది ఎంప్లాయీ సబ్ గ్రూప్లో ఒకసారి క్లిక్ చేస్తే మనం ఏ సర్వీస్లో ఉన్నాం సెంట్రల్ సర్వీసా ఆల్ ఇండియా సర్వీసా ఇలాగ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అది ఓకే చేస్తామండి అలాగే ఎంప్లాయీ ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది రెగ్యులైజా అన్రెగ్యులైజ్డా ప్రొబేషనరా ఏదైతే అది మనం ఓకే చేస్తామండి అలాగే ఎంప్లాయీ ప్రజెంట్ వర్కింగ్ స్టేటస్ మనం రెగ్యులర్గా ఉన్నాము లీవ్లో ఉన్నామా సస్పెన్స్లో ఉన్నామా డిప్యూటేషన్లో ఉన్నామా అలాగే అనాథరైజ్డ్ ల్యాసన్స్లో ఉన్నామా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నాం ఏదైతే అది మనం ఇక్కడ ఓకే చేస్తాము నేనైతే రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ ఓకే చేశాను అలాగే రిలీజియన్ అలాగే ఎంప్లాయీ కేటగిరీకి సంబంధించి గెజిడెడ్ నాన్ గెజిడా ఏదైతే అది అలాగే లీవ్ ఎంటర్టైన్మెంట్ మన ఏ డిపార్ట్మెంట్ వెకేషన్ డిపార్ట్మెంట్ నాన్ వెకేషన్ టీచర్స్ అందరూ కూడా వెకేషన్ కాబట్టి వెకేషన్ డిపార్ట్మెంట్ అనేది నేను ఇక్కడ ఓకే చేశానండి తర్వాత మిగిలిన డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్లో లో వెళ్ళినట్లయితే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది ప్లేస్ ఆఫ్ బర్త్ యొక్క స్టేట్ డిస్ట్రిక్ట్ అలాగే మండల్ విలేజ్ పిన్ కోడ్ నేషనాలిటీ ఇండియన్ ఆల్రెడీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ప్లేస్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈజీగా నమోదు చేస్తాం ఎక్కడ మనకు ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు మన పోస్ట్ ఏ కేటగిరీలో ఉందో అది మాత్రమే మనకి చిన్న ఇబ్బందిగా ఉంటుంది అంటే మనకు చాలామంది తెలియపోవచ్చు కాబట్టి చక్కగా తెలుసుకొని అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది తర్వాత లోకల్ స్టేటస్ అండి మనం ఏ ఎక్కడ ఏ డిస్టిక్ లోకల్ స్టేట్ ముందు చూస్ చేస్తామో డిస్టిక్ అలాగే రెవెన్యూ డివిజన్ అలాగే మండల్ అది లోకల్ స్టాటస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకుంటాము అలాగే అదర్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అండి టెన్త్ క్లాస్లో మన రెండు మోల్స్ ఉంటాయి వాటిని మనం ఇక్కడ నమోదు చేసి హైట్ మన సెంటీమీటర్స్లో హైట్ మనం నమోదు చేసి ఇక్కడ అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫోటో అప్లోడ్ అండి ఫోటో అప్లోడ్లో లేటెస్ట్ ఫోటో అక్కడ మనం ఎంటర్ చేయాలి అలాగే ఫోటో అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ పర్ ఎస్ఆర్ మన అపాయింట్మెంట్లో ఏ మనకి ఫోటో ఉంటుంది ఆ ఫోటోని ఎక్కడ అప్లోడ్ చేయాలి లేటెస్ట్ ఫోటోని అప్లోడ్ చేయాలి తర్వాత ఇక్కడ రిటైర్మెంట్కి సంబంధించి రిటైర్మెంట్ బిఫోర్ ట్వెల్వ్ మంత్స్ కాబట్టి రిటైర్మెంట్ ఎవరైతే ఒక ట్వెల్వ్ మంత్స్లో రేటర్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ రెండు ఫొటోస్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ అండి మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ వార్తల యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాము నేమ్ సర్నేమ్ రిలేషన్షిప్ అలాగే ఈజీ లైవ్ బతికున్నారా లేదా అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ ఇలా డేట్ ఆఫ్ మ్యారేజ్ అలాగే ఆ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎటువంటి ఎంప్లాయీగా ఉన్నారు అలాగే డేట్ ఆఫ్ డెత్ అలాగే ఈ విధంగా మనం ఇక్కడ నమోదు చేస్తాం ఎక్కడ రోజు లేవు అంటే యాడ్రో దగ్గర క్లిక్ చేస్తే మన ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అన్ని రోజు ఓకే అవుతాయండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఎడ్యుకేషన్ యొక్క సంబంధించిన సమాచారం అంతా కూడా మనం ఇక్కడ నమోదు చేస్తామండి చేసేటప్పుడు ఇక్కడ చూసారా ఫస్ట్ క్వాలిఫికేషన్ బ్రాంచ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అలాగే స్కూల్ ఆర్ కాలేజ్ యూనివర్సిటీ అలాగే లొకేషన్ డీటెయిల్స్ అది ఎక్కడ ఉంది ఏ కంట్రీలో ఉంది ఏ స్టేట్లో ఉంది డిస్ట్రిక్ట్ మండలు ఇలా ప్రతిదీ కూడా మనం ఓకే చేసిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంటే అప్ టు మన టెన్త్ క్లాస్ నుంచి అండి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఏవైనా ఉన్నట్లయితే పీజీ అలాగే బీఎడ్ మన టోటల్గా మన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నమోదు చేసి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాండ్ కాపీస్ అనేవి మన మొబైల్లో కానీ లేదా మన యొక్క డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో ఈ స్కానింగ్ అనేది అన్నీ ఒకేదిగా మనం పెట్టుకున్నట్లయితే అన్ని స్కాన్ చేసుకొని మన పని ఈజీగా అవుతుంది కాబట్టి ఆల్ సర్టిఫికేట్స్ విత్ ఎస్ఆర్ స్కాండ్ కాపీస్ అనేవి మన యొక్క సిస్టంలో కానీ మొబైల్లో కానీ ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఈ స్కాండ్ కాపీ అన్ని ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ ఏ స్కాండ్ కాపీ ఏ సైజులో ఉండాలి వన్ ఎంబియా టూ ఎంబియా ఏదై ఏదైతే ఉండదో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు చూసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది ఏ ఏ కాపీ అనేది ఏ ఎంత సైజులో ఉండాలి అనేది ఒక సైజు ఎక్కువ ఉంటే కంప్రెషన్ మనకు ప్లే లో ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ సో ఆ ఫైల్ను మనం సైజు తగ్గించి రెడీగా మనం ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది యాడ్రా దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఎన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎనేబుల్ అవుతుంటాయి కాబట్టి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ సర్టిఫికేట్ అనేది తర్వాత లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ ఎక్స్ట్రా ఎస్ఆర్ ఎక్స్ట్రా లోకల్ మనం ఏ లోకల్లో ఉన్నామో ఏ డిస్ట్రిక్ట్ లోకల్లో మనకు ఉందో ఆ ఎస్ఆర్ కాపీని కానీ మనం లేదంటే ఒక సర్టిఫికేట్ని కానీ లోకల్ సర్టిఫికేట్ అయితే ఉందో అది కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ మనం ఇలా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్లోకి వెళ్తామండి అడ్రస్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పెర్మినెంట్ అడ్రస్ అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ టూ టైప్స్లో ఉంటాయి మరి పెర్మనెంట్ అడ్రస్లో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నమోదు చేస్తాము అలా కమ్యూనికేషన్ అడ్రస్లో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నమోదు చేస్తాం హౌస్ నెంబర్ అవ్వచ్చు స్ట్రీట్ వన్ స్ట్రీట్ టూ అలాగే స్టేట్ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ పిన్ కోడ్ సేమ్ కమ్యూనికేషన్ కూడా సేమ్ ఒకవేళ ఈజీ రెండు కూడా ఒకేలా ఉన్నట్లయితే క్లిక్ హియర్ దగ్గర మనం అక్కడ టిక్ మార్క్ పెట్టినట్లయితే సేమ్ సేమ్ అడ్రస్గా వచ్చేసి అవుతుంది ప్రతిదీ కూడా మనం నమోదు చేసి కిందని సేవ్ బటన్ ఉంటుందండి ఆ సేవ్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది కాబట్టి సేవ్ చేసిన తర్వాత ఇంకొక డీటెయిల్స్లోకి మనం వెళ్తాం హోమ్ టౌన్ డీటెయిల్స్ మరి హోమ్ టౌన్ డీటెయిల్స్లో మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం మన స్టేట్ మన డిస్ట్రిక్ట్ అలాగే మండల్ విలేజ్ పిన్ కోడ్ అలాగే నియర్ బై రైల్వే స్టేషన్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మొబైల్ నెంబర్ వన్ అలాగే పర్సనల్ కానీ ఆఫీషియల్ గా అఫీషియల్గా ఏ నెంబర్తో ఉంది అది కానీ అలాగే ఈమెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చాలా కీలకం అండి మొబైల్ నెంబర్స్ చాలా కీలకం అలాగే ఈమెయిల్స్ కూడా చాలా కీలకం కాబట్టి అవన్నీ కూడా మనం తప్పనిసరిగా నమోదు చేయాలండి పర్ఫెక్ట్గా కాబట్టి ఇది హోమ్ టౌన్ డీటెయిల్స్ యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది చక్కగా చూసుకొని మనం ఏది కూడా తప్పులు లేకుండా ఒకటి రెండు సార్లు మనం ఆలోచించుకొని మనం ఏది తప్పు లేకుండా కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఏవైనా తప్పులుగా నమోదు చేసినట్లయితే మనం ఇక్కడ వెంటనే ఫైనల్ సబ్మిషన్ చేయకుండానే మనం ఎడిట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఎంప్లాయీ కన్ఫర్మేషన్ చేసాము అంటే మనం మన మన చేతిలో మనకు ఉండదు ఎడిట్ ఎడిట్ ఆప్షన్ అనేది అప్పుడు డీడీఓ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫైనల్గా అకౌంట్ డీటెయిల్స్ అండి అకౌంట్ డీటెయిల్స్లో వెళ్ళినట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫస్ట్ ఐఎఫ్సి కోడ్ నమోదు చేసిన వెంటనే మనకు బ్యాంక్ నేమ్ బ్రాంచ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది తర్వాత అకౌంట్ నెంబరు ఏ మనం ఎంటర్ చేయాలి అలాగే బ్యాంక్ పాస్బుక్ ఉంది కదండి అందులో ఫస్ట్ పేజ్ అనేది మనం రెడీగా స్కాన్ కాపీ పెట్టుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ పాన్ నెంబర్ పాన్ నెంబర్ నమోదు చేసి పాన్ కార్డ్ అనేది స్కాన్ కాపీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే పిఎఫ్ సంబంధించిన ఓకే చేసుకొని అలాగే ఆ పిఎఫ్ నంబర్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది మన అకౌంట్ నెంబరు అలాగే అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ తప్పనిసరిగా మనం ఇక్కడ సభ నమో స్కాన్ చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే ప్రాన్ నెంబర్ ఎంటర్ చేసి ఆ ప్రాన్ కార్డ్ అనేది మనం సపోర్టింగ్ డాక్యుమెంట్గా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే ఏపీజీఎల్ఐ నంబర్ నమోదు చేసి ఏపీజీఎల్ఐ ఏదైనా ఒక బాండ్ని మనం ఇక్కడ స్కాన్ కాపీగా పెట్టుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అవన్నీ చేసిన తర్వాత సేవ్ బటన్ మనం ఇక్కడ సేవ్ చేస్తామండి ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ టోటల్గా సెవెన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాము ఎంప్లాయీ డీటెయిల్స్ అవ్వచ్చు ఫోటో అప్లోడ్ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ హోమ్ టౌన్ డీటెయిల్స్ అలాగే అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ విధంగా నమోదు చేస్తాము మనం మీకు అప్లోడ్ చేసేటప్పుడు చెప్పాను ముందుగా మన యొక్క అక్కడ చూసి ఫైల్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మన సిస్టంలో కానీ మన మొబైల్లో కానీ ఇలాగ స్క్రీన్ ఓపెన్ అయ్యి మనకి ఏదైతే ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుందో ఆ ఫైల్ అక్కడ క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి అందరూ కూడా మన యొక్క సర్టిఫికేట్స్ ఆల్ సర్టిఫికేట్స్ విత్ ఎస్ఆర్ ఎస్ఆర్ కూడా స్కాన్ కాపీస్ అన్నీ రెడీగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్కాన్ చేయడానికి నియర్లీ త్రీ అవర్స్ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని మనం రెడీగా ఉంచుకుంటే మన పల్లె ఈజీగా ఉంటుంది పార్ట్ వన్ ఈ విధంగా మనం పూర్తి చేయాలి పార్ట్ టూ పార్ట్ త్రీ అని మిగిలిన ఇతర ఇతర వీడియోల కోసం ఫాలో అవ్వండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ